గోపికృష్ణ జీకే టీవీ. సో ఈరోజు వచ్చేసి మనకు సో నాటా లీడర్ అయిన రామిరెడ్డి గారు న్యూయార్క్ నుంచి మనకు పార్టిసిపేట్ చేస్తుంటున్నారు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు ఆంధ్రాలో కరోనాని జయించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా విజయం సాధించారు అంటే మెయిన్గా మనం చెప్పు చూస్తే ఇప్పుడు విలేజ్ వాలంటీర్స్ కీగా కనబడుతుంది. ఎందువల్లంటే ఎక్కడ వైరస్ వచ్చింది, వాళ్ళు ఎవరెవరితో వాళ్ళని కలిశారు, ఇవన్నీ ట్రాక్ చేయాలంటే గవర్నమెంట్లో ఏ దేశంలో కానీ ఇండియాలో ఏ రాష్ట్రంలో కానీ మనకు ఆ లెక్కలు లేవు. ఇప్పుడు వాళ్ళు ఎవరు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు, వాళ్ళని ఎవరు ట్రాక్ చేయాలి, ఎట్లా చేయాలి అని అంటే విలేజ్లో ఉండే వాళ్ళకి వచ్చేసి ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్గా తెలుస్తుంది ఓకే ఎవరికి ఏ ఇష్యూ ఉంది అని, బికాజ్ దే ఆర్ ఫ్రమ్ దేర్ కమ్యూనిటీ కదా. సో వాళ్ళని ట్రేస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో రామిరెడ్డి గారు ఇది ఎలా, మీరు ఎలా స్పందిస్తారండి ఇప్పుడు ఈ ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలో ఈ విలేజ్ వాలంటీర్స్ వచ్చేసి చాలా చేస్తున్నారు వాళ్ళు, దే ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ కదా. సో ఈ టైంలో మీ అభిప్రాయం చెప్పండి. యా, విలేజ్ వాలంటరీ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినప్పుడు అంటే ఉపయోగం, చాలా ఉపయోగాలు ఉన్నాయి అని మనము అనుకున్నాము. కానీ ఇది టెస్టింగ్ టైం రియల్గా చెప్పాలంటే. సో ఏ విధంగా అంటే సో వాళ్ళకి ఆ కమ్యూనిటీ వైజ్ లోకల్ గా కూడా క్లియర్ గా పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ బాగుంటుంది. సో ఇప్పుడు ఈ కరోనా అని కాదు, ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన, వేరే స్టేట్ నుంచి వచ్చి ఇప్పుడు మన విలేజెస్ లో ఉంటున్నా గానీ వాళ్ళందరినీ ఇమీడియట్ ఐడెంటిఫై చేసి పలానా వాళ్ళు పలానా ప్లేస్ నుంచి వచ్చారు. సో వీళ్ళందరూ అంటే పొటెన్షియల్ గా ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చారు అనుకున్నాము. ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే పొటెన్షియల్ గా వాళ్ళకి ఏదన్నా కరోనా ఈ వైరస్ సోకిన అవకాశాలు ఉంటాయి కాబట్టి సో వాళ్ళందరినీ ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి వాళ్ళు సెంట్రల్ గా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందండి. ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవటం వల్ల డెఫినెట్ గా పొటెన్షియల్ ఉన్న వాళ్ళందరిది లిస్ట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. మీకు క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏపీలో అనే దాని మీద చేసినప్పుడు గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫ్లైట్స్ ద్వారా వచ్చిన వాళ్ళు ఈ లిస్టు అనే వచ్చింది ఒక లిస్టు. సో ఆ లిస్టు కాకుండా వీళ్ళు అడిషనల్ గా వీళ్ళు చేయగలిగారు. ఎందుకు అంటే వీళ్ళ వ్యవస్థ ద్వారా రోజు ఈవెన్ వాళ్ళు రాకపోయినా కూడా ఎన్ఆర్ఐస్, నేను చాలా మందితో మాట్లాడుతా ఉన్నాను, వాళ్ళు విలేజ్ కి వచ్చి వాళ్ళు ఎవరు రాకపోయినా గానీ ఇంటికి వచ్చి అడుగుతున్నారు, మీ అబ్బాయిలు ఎవరన్నా అక్కడ ఉంటారు కదా, అమెరికాలో ఉంటారు కదా, ఎవరన్నా వచ్చారా ఈ మధ్య, వాళ్ళు ఎవరన్నా వచ్చారా, అట్లా ఒకళ్ళ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని అది గవర్నమెంట్ కు పాస్ చేయటం వల్ల మనము ఈజీగా ట్రేస్ చేయగలిగాము ఎవరు ఎంతమంది వచ్చారు ఏంటి అనేది. సో వాళ్ళ ఎంతమందికి కరోనా ఉంది అవన్నీ టెస్ట్లు చేసుకుంటే ఏమవుతుందంటే అట్లీస్ట్ మనము ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఐసోలేట్ చేయగలుగుతున్నాం. ఐసోలేట్ చేయటం అంటే అట్లీస్ట్ ఐడెంటిఫై చేస్తే వాళ్ళలో వాళ్ళ మీద కొంచెం, అట్లాగే ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐలు పోయిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎక్స్పీరియన్స్ క్లియర్ గా చెప్పారు. వాళ్ళు రాగానే ఆ విలేజ్ వాలంటీర్ వస్తున్నాడు, డాక్టర్ నర్సు గాని వీళ్ళు వచ్చి డైలీ అడిగిపోతున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళ మీద నిఘా వేస్తుంది, ఎందుకంటే వాళ్ళని ఎవరిని కలవనీయకుండా, అంటే సాధ్యమైనంత వరకు ఎవరిని కలవనీయకుండా, ఏ పార్టీలో పాల్గొనకుండా, అంటే పార్టీ అంటే మీనింగ్ వాళ్ళ పెళ్లి కావచ్చు, ఇట్లాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ కావచ్చు, అవన్నీ అటెండ్ కానీయకుండా సాధ్యమైనంత వరకు వాళ్ళని ఎడ్యుకేట్ చేయటము, వాళ్ళని దూరంగా పెట్టడము, ఈ సోషల్ డిస్టెన్సింగ్ ని రియల్ గా పోలీస్ చేస్తున్నారు. పోలీస్ చేస్తున్నారంటే పటిష్టంగా ఉందా లేదా అనేది. దీని వల్ల డెఫినెట్ గా ఎంతో ఉపయోగం ఉంది. అంటే ఈ కరోనా ఇంకా అయిపోలేదు కాబట్టి మనము ఒక్కసారి రిజల్ట్ మొత్తం 100% మనం ఈరోజు చెప్పలేకపోవచ్చు, కానీ దీని ఫలాలు మాత్రం డెఫినెట్ గా కనపడతాయండి. దీని వల్ల చాలా ఉపయోగం ఉంది ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల. ఈ కరోనా దాంట్లో ప్రూవ్ అవుతుందని నా అభిప్రాయం అండి. డెఫినెట్ గా అండి, కొన్ని చూస్తున్నాను కదా నేను, వాళ్ళు ఏంటంటే ఈ ఎస్పెషల్లీ వీళ్ళకి వచ్చేసి ఇప్పుడు జాబ్స్ లేవు, అన్ని రకాల కార్యక్రమాలు ఆగిపోయినాయి, లేకపోతే కన్స్ట్రక్షన్ కావచ్చు, మిగతా కావచ్చు. కానీ ఈ టైంలో విలేజ్ వాలంటీర్స్ ఫుడ్ తీసుకెళ్లేసి, వృద్ధులు పాపం వాళ్ళు ఎవరు లోపల కూర్చునేసి బయట రాకూడదు అంటే వాళ్ళు కర్ఫ్యూలో ఉంటే వాళ్ళ తల్లి తలుపు కొట్టి వాళ్ళకి భోజనాలు ఇవ్వడం చూస్తే
నిజంగా చాలా చాలా ఒక మంచి అభిప్రాయం, వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా కనబడుతుంది, ఎస్పెషల్లీ ఆంధ్రాలో. సో మీరు ఏమైనా యాడ్ చేయంటే చూడండి సార్. ఇంకేమైనా ఉందా? ఇంకా ఇంకేంటంటే రాను రాను ఇప్పుడు ఈ వ్యవస్థ బాగా పనిచేయటం చూసి మిగిలిన రాష్ట్రాలు కూడా ఆదర్శప్రాయంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఈ టైప్ ఆఫ్ వాలంటరీ వ్యవస్థ కానీ లేకపోతే ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ కానీ తీసుకురాగలిగితే వేరే రాష్ట్రాలకు కూడా రియల్ గా ఉపయోగం. దట్ ఇస్ ద వే, దట్ ఇస్ ద ఓన్లీ వే పల్స్ ఆఫ్ ద పీపుల్ డైరెక్ట్ గా రావాలి అంటే దేర్ ఇస్ నో సిస్టమ్, దేర్ ఇస్ నో ఆఫీస్, ఏ ఆర్గనైజేషన్ కూడా లేదు. దిస్ ఇస్ ద ఓన్లీ వే టు అండర్స్టాండ్ ద విలేజ్ లెవెల్ కదా. అవునండి, అవును. ఓకే సార్, ఓకే సార్. సో మీ థ్యాంక్ యూ వెరీ మచ్ రామిరెడ్డి గారు, మీ విలువైన టైంకి మా జీకే టీవీ ప్రేక్షకులకు అందించినందుకు, ప్లస్ మీ మంచి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గోపికృష్ణ, జీకే టీవీ.